రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరుకు దర్పణంగా కనబడతా ఉన్నాయి. వాళ్ళకు ఒక న్యాయం, వైరిపక్షానికి ఒక న్యాయం. 25 డిసెంబర్ 2021 రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. 25 డిసెంబర్ 2021 రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి 25 డిసెంబర్ ఇచ్చినటువంటి జీవో ప్రకారం ఫిజికల్ డిస్కార్డింగ్ ఉండాలి, మాస్క్ లేకుండా ఎవరు ఉండకూడరు, పబ్లిక్ మీటింగ్స్ అన్నీ డిస్కార్డ్ చేస్తూ ఉన్నాం. అందరు జిల్లా కలెక్టర్లు, అందరు జిల్లా మ్యాజిస్ట్రేట్లు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు అందరూ కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ని స్ట్రిక్ట్గా ఫాలో కావాలని 25 డిసెంబర్ 2021 రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. ఈ జీవో విడుదల చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు నల్గొండ జిల్లా పర్యటనకు పోయినారు. ముఖ్యమంత్రి గారికి మాస్క్ ఉందా లేదా ప్రపంచమంతా చూసింది, మీడియా అంతా సాక్షిగా చూసింది. 100 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా ముఖ్యమంత్రి గారితో మీరందరూ గమనించినారు. తెల్లారి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఐటీ శాఖ మంత్రిని తీసుకొని నల్గొండ జిల్లాకు పోయి ఐటీ టవర్ ప్రారంభోత్సవం చేయమని చెప్పింది. ఐటీ టవర్ ప్రారంభోత్సవానికి ఐటీ మంత్రి కేటీఆర్ గారు పోయినారు. ఈ సమావేశంలో కేటీఆర్ గారితో పాటు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, గుండ్లకంట జగదీష్ రెడ్డి గారు, ఇంకా ఆ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారు అయితే కేటీఆర్ గారు పక్కనే ఉన్నారు. ఇంకా ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. ఇది విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ జరిగిన మీటింగ్ అని అనుకుంటే, ఈ మీటింగ్ లోపల కూడా ఎంతమంది ఉన్నారనేది ఒకసారి మనం గమనంలోకి తీసుకుంటే ఇంతమంది ఉన్నారు. ప్రతి ఒక్కరు గౌరవ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వీళ్ళందరూ. ఇందులో ఏ ఒక్కరికి కూడా మాస్క్ లేదు. నిన్న రాత్రి గంగుల కమలాకర్ గారు కరీంనగర్లో ప్రెస్ మీట్ పెట్టింది. 25 డిసెంబర్ 2021 రోజు వచ్చిన జీవోన్ కాదని, మళ్ళీ ప్రభుత్వము 1 డిసెంబర్ రోజు జీవో నెంబర్ 1 అని ఇంకొక జీవోను విడుదల చేసింది. దాంట్లో ఇంకా కేటగరికల్గా చెప్పింది. ఈరోజు కరీంనగర్ సిపి గారి ప్రెస్ మీట్ ఇప్పుడు స్క్రోలింగ్ వస్తూ ఉంది. కరీంనగర్లో నిన్న మాస్కులు పెట్టుకున్నటువంటి 25 మంది బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టిండంట కరీంనగర్ సిపి గారు. మా మీద కేసులు పెట్టే కంటే ముందు ఒక వీళ్ళ మీద కేసులు పెట్టమని అడుగుతా ఉన్నాం. వీళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టిరు. వీళ్ళు కూడా 100 మంది మీడియా మిత్రులతో మాట్లాడిరు, రోడ్డు మీదకి వచ్చిర్రు, జనాన్ని కలిసిరు. వీళ్ళకు కూడా ఎవరికి మాస్కులు లేవు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరన్నా మాస్కులు లేకుండా బయట పబ్లిక్ ప్లేసులలో కనబడితే మా మీద కేసులు పెట్టడాన్ని సమర్థించుకుంటున్నటువంటి సిపి గారిని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం, కరీంనగర్ సిపి గారిని. మరి గంగుల కమలాకరు, వారి ద్వయము, వారెంబడి వచ్చినటువంటి మిగతా మీద ఎందుకు కేసులు కాలేదో అడుగుతా ఉన్నాం. సరే, 4 గోడల మధ్యలో మాస్క్ అవసరం లేదని సమర్థించుకోవాలనుకుంటే పోలీసులకి, ఇది కేటీఆర్ గారు మొన్న గచ్చిబౌలి ఫ్లైఓవర్ ఓపెన్ చేసిన తర్వాత ప్రజలతోటి నల్లగొండలో అదే రకంగా గచ్చిబౌలి ఫ్లైఓవర్ ఓపెన్ చేసిన తర్వాత యువరాజు కేటీఆర్ గారు మాస్క్ లేకుండా ప్రజా బాహల్యంలోకి వచ్చి జనాల భుజాల మీద చేతులు వేసుకొని మాట్లాడుతున్నటువంటి ఫోటో ఇది. ఇవి రెండు కూడా జీవో 25, 12, 20, 21 ఇచ్చిన జీవో, 1, 20, 22 రోజు జీవో ఇచ్చిన తర్వాత రాష్ట్ర మంత్రులు సాక్షాత్తు మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు చేసినటువంటి మీటింగ్, 3000 బైకులతోటి పెద్ద ర్యాలీ చేసినామని నల్గొండ జిల్లా ఎమ్మెల్యేల అఫీషియల్ ట్విట్టర్ పేజీలోంచి ప్రింట్ తీసుకున్నాం. ఇది మేము చేసినటువంటి వార్త కాదు, ఇది మేము తయారు చేసింది కాదు. ఇది నల్లగొండ జిల్లా గౌరవ ఎమ్మెల్యే ఒక అతను తన ట్విట్టర్లో పోస్ట్ చేసుకున్నాడు యువరాజు ర్యాలీని. ఈ ర్యాలీలో 3000 బైకులు ఉన్నాయని పోస్ట్ చేసిండు. ఈ ర్యాలీలో కేటీఆర్ గారికి మాస్క్ లేదు, ఏ ఒక్కరికి మాస్క్ లేదు. మరి వీళ్ళెవ్వరికి కూడా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎవరికి కూడా వర్తించనప్పుడు తన సొంత కార్యాలయంలో ఎంపీ గారు తన పార్లమెంటు కార్యాలయం లోపల, ఇక ఇది ర్యాలీ చిత్రం ఇది, ఎంపీ గారు తన సొంత పార్లమెంటరీ పార్టీ కార్యాలయం లోపల తనంతల తాను దీక్ష కూర్చుంటున్నాడు జాగరణ దీక్షకి. పబ్లిక్ ప్లేస్లోకి రాలేదు, 1000 మందిని జమ చేయలేదు. తనంతట తాను ప్రభుత్వం కళ్ళు తెరవడానికి ఒక జాగరణ దీక్షను పెట్టుకునేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. సో వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అనేది కరీంనగర్ సిపి గారు చెప్పాలి. ఈ కరీంనగర్ సిపి గారి ప్రవర్తన రామగుండం సిపి ఉన్నప్పటి నుంచి కూడా వివాదాస్పదమైనటువంటి వ్యక్తినా. రామగుండం సిపిగా ఉండి కరీంనగర్లో ఒక ఆర్టీసీ కార్మికుడు చనిపోయినప్పుడు ఇట్లే ఒక నిరసన కార్యక్రమం జరిగితే నాటి కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు హోదాలో ఉన్నటువంటి బండి సంజయ్ గారి మీద చేయి వేసినాడనేటువంటి కేసు పార్లమెంటులో స్పీకర్ గారి దగ్గర ప్రోటోకాల్ ఉల్లంఘించి వారి హక్కులకి భంగం కలిగించిండని చెప్పి మీద భౌతిక దాడికి పాల్పడ్డాడని ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి కరీంనగర్ సిపి. ఆయన మీద నేను చాలా సందర్భాల్లో ఎన్నికల సంఘానికి కూడా చెప్పినాను హుజూరాబాద్ ఎలక్షన్ జరిగేటప్పుడు. ఇట్లాంటి కరీంనగర్ సిపి
భౌతిక దాడులకు పాల్పడేటువంటి వ్యక్తి, ప్రజాప్రతినిధులను గౌరవించినటువంటి వ్యక్తిని తెచ్చి హుజూరాబాద్ ఉప ఎన్నిక చేస్తే మాకు నష్టం కలుగుతుందని చెప్పినాం. కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారి కాన్వాయ్ మీద దాడి జరిగితే కూడా మౌనంగా చూసినటువంటి అధికారి కరీంనగర్ సిపి, ఆయన హయాంలో లా అండ్ ఆర్డర్ పర్యవేక్షించబడుతుందని అయితే మేము అనుకుంటలేం. ప్రజల ఆశీస్సులతోటి హుజూరాబాద్ గెలిచి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మరింత ఫ్రస్ట్రేషన్లకు పోయినట్టు కనబడుతుంది. నేను నిన్నటిదాకా అనుకున్న ఎవరో పీకే సలహాలు వింటున్నారని కొత్తగా నాకు పొదుగాల చెప్పారు పోలీసు వాళ్ళు. సార్ ఇది పీకే సలహా కాదు సార్, కొత్తగా ఒక ఆయన టీకే అన్నట్టు ఆయన జాయిన్ అయ్యింది సార్. మా పేపర్లు మా టీవీలన్నీ ఆయననే నడుపుతున్నాడు. ఆ టీకే సలహా మేరకు ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. సార్ నువ్వు రిపోర్టర్ అయితే రిపోర్టింగ్ పని చేయి, తప్పుడు సలహాలు ఇచ్చి బీజేపీ నాయకుల మీద భౌతిక దాడులకు దిగుమని ఈ పీకేలు సలహాలు ఇచ్చినా టీకేలు సలహాలు ఇచ్చినా తెలంగాణ చరిత్రను ఒకసారి కేసీఆర్ గారు వెనుకకు మళ్ళీ ఆలోచించాలి. ఏ నిర్బంధం, ఏ రాక్షసత్వం, ఏ పోలీస్ దాడులు ఈ రాష్ట్రంలో ఏ పార్టీని ఏ రాజకీయ నాయకుని గెలుపుని ఆపలేదు. అందుకని ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవన్నీ నిన్నటి చరిత్ర అనుకుందాం. ఇవాళ ఇప్పుడు నేను నడుపుతున్నటువంటి ఈ ప్రెస్ మీట్ జరుగుతున్న ఈ సమయంలో హైదరాబాద్ ఎంపీ భాగ్యనగరం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు వేల మందితోటి ఓల్డ్ సిటీలో మీటింగ్ నడిపిస్తూ ఉన్నాడు. కళ్ళుండి చూడలేనటువంటి ఓ పోలీస్ కమిషనర్ లారా, హైదరాబాద్ కమిషనర్ గారు ఇప్పుడు ఈరోజు ఓల్డ్ సిటీలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నడుపుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ పేరు మీద జరుగుతున్నటువంటి మీటింగ్లో ఎంతమంది మీద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మీద కేసులు నమోదు చేసిరో చెప్పాలి హైదరాబాద్ సిపి గారు. కరీంనగర్ సిపికో న్యాయం, హైదరాబాద్ సిపికో న్యాయం, డీజీపీ మహేందర్ రెడ్డికి ఒక న్యాయం. ఈటల రాజేందర్ గారు ఇంటి నుంచి బయటికి రావచ్చు, రఘునందన్ రావు ఇంటి నుంచి బయటికి రావచ్చు, మా ఫ్లోర్ లీడర్ రాజాసింగ్ గారు ఇంటి నుంచి బయటకు వస్తా అంటే ప్రివెంటివ్ అరెస్ట్ హౌస్ అరెస్ట్ పేరిట ఇంటి ముంగట పోలీసు వాళ్ళు ఉంటారు. అంటే గోషామాల్ సిఐ గారికి ఒక ఐపీసీ, నార్సింగ్ సిఐకి ఒక ఐపీసీ, మేడ్చల్ సిఐ గారికి ఒక ఐపీసీ. సపరేట్ ఈ ఐపీసీలు అన్నింటినీ రద్దు చేసి ఫామ్ హౌస్ ఐపీసీనో ప్రగతి భవన్ ఐపీసీనో కొత్త ఐపీసీ రాసుకుంటే బాగుంటుందని డీజీపీ మహేందర్ రెడ్డి గారికి సందర్భంగా మేము సూచనలు ఇవ్వదలుచుకున్నాం, సలహాలు ఇవ్వదలుచుకున్నాం. ఒక వకీల్గా చాలాసార్లు నేను అడుగుతుంటే మా సిద్దిపేట కలెక్టర్ని, సార్ నీకు రాజకీయం చేయాలనే షోకుంటే వచ్చి రాజకీయం చేయని చెప్పినుండి. నా కోరిక విన్నట్టున్నాడు బహుశా మా సిద్దిపేట కలెక్టర్, రిజైన్ చేసి ఎమ్మెల్సీ అయ్యిండు. చాలాసార్లు డీజీపీ గారు కూడా చెప్పిన, డీజీపీ గారికి రెండు ఆప్షన్స్ ఇచ్చినాం మేము. ఒకటి కాకి యూనిఫామ్ మార్చుకొని గులాబీ యూనిఫామ్ కుట్టించుకోవడం, ఒకటి లేదు నీకు దాంట్లో ఏమైనా నామోషి అనిపిస్తే నువ్వు కూడా మా సిద్దిపేట కలెక్టర్ లెక్క ఉద్యోగానికి రాజీనామా చేసి నువ్వు కూడా రాజకీయాల్లోకి రా, చట్టం ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క రకంగా అమలు చేయాలని షోకుంటే రాజకీయాల్లోకి రా, ప్రత్యక్షంగా కొట్లాడుకుందాం. ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు చేసి నిర్బంధాలతోటి ఉద్యోగుల పక్షాన పోరాడుతున్నటువంటి మా పార్టీ అధ్యక్షుని మీద ఎంపీ అని కూడా చూడకుండా నిన్న రాత్రి అదుపులోకి తీసుకొని అనవసరమైనటువంటి అక్రమ కేసులు బనాయించి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు పనులని వెంటనే విత్డ్రా చేసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న మా నాయకుల మీద లాఠీచార్జ్ చేస్తున్న సందర్భంగా, మా నాయకులను అదుపులోకి తీసుకుంటున్న సందర్భంగా చాలామంది పోలీస్ అధికారులకు కూడా మాస్కులు లేవు. ఒకవేళ చట్టం ముందు అందరూ సమానమే అయితే బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసినప్పుడు, వ్యాన్లో ఎక్కిస్తున్నప్పుడు వీడియోలు చూసి కేసులు పెడతామని చెప్తున్నావు కదా సిపి, మాస్క్ లేని ప్రతి పోలీస్ అధికారి మీద కూడా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసులు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చట్టం ఒకటి చెప్తే చుట్టానికి ఒక రకం ఇంకొకరికి ఇంకొక రకం అని చేద్దాం అనుకుంటున్నాడు కేసీఆర్ గారు. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. మా పోరాటం ఉద్యోగుల పక్షాన ఉపాధ్యాయుల పక్షాన మేము కొనసాగిస్తున్నటువంటి పోరాటం కంటిన్యూ చేస్తాం. గతంలో ఏ రకంగానైతే 14F కి వ్యతిరేకంగా ఉద్యోగుల పక్షాన మాట్లాడాలని అనుకున్న రోజు నిన్ను అరెస్ట్ చేస్తే, ఏ రకంగా పోలీసు వాళ్ళు తప్పుడు బిహేవ్ చేస్తే ఈ రాష్ట్ర రాజకీయాలు మారిపోయినాయో కేసీఆర్ ఒకసారి గుర్తు తెచ్చుకో. గతాన్ని గుర్తు తెచ్చుకొని భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు కూడా లక్షలాది మంది ఉద్యోగుల పక్షాన, లక్షలాది మంది ఉపాధ్యాయుల పక్షాన, వారి న్యాయమైనటువంటి కోరికల పక్షాన మీరు తీసుకొచ్చినటువంటి GO 317లో చివరి క్లాజ్ పారాగ్రాఫ్ నెంబర్ 28ని సవరించమని మేము అడుగుతా ఉన్నాం. ఏం చెప్తుంది పారాగ్రాఫ్ నెంబర్ 28 అంటే, ప్రభుత్వం అనుకుంటే ఎవరినైనా ఎక్కడి నుంచి ఎక్కడికైనా బదిలీ చేయొచ్చు అనేటువంటి ఒక క్లాజ్ను అడ్డం పెట్టి GO 317లో పారాగ్రాఫ్ నెంబర్ 28 ఏం చెప్తుంది అంటే, ఇన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటివ్ నీడ్స్ అండ్ ఏజెన్సీస్ ఇన్ కేస్ ఆఫ్ అన్డ్యూ హార్డ్షిప్ గవర్నమెంట్ మే అలాట్
ఎనీ ఎంప్లాయీ టు ఎనీ లోకల్ క్యాడర్. ఈ ఒక్క క్లాస్ తోటి మొత్తం మీరు తీసుకొచ్చినటువంటి జియో 370 మీరు డస్ట్బిన్లో వేసి మీ అస్మదీయులకి, మీ తస్మదీయులకి, మీ బంధువులకి ఇష్టారాజ్యంగా బదిలీ చేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. రఘునందన్ నువ్వు వకీలే కదా, ఇంతకుముందు జీవోలో కూడా ఇది ఉన్నది కదా అని అడుగుతాడు రేపు కేసీఆర్ వచ్చి. అందుకని నేను ముందే చెప్తా ఉన్నా, ఇంతకుముందు జీవోలో కూడా ఇట్లాంటి ఎక్సెప్షన్ ఇచ్చారు. ఎప్పుడు? వెన్ ద సీఎం డిజైర్స్. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక్కరికే ఇచ్చారు ఆ రోజు అధికారం. ఇలా గవర్నమెంట్ అంటే ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, సంబంధిత అధికారులు ఎవరైనా నచ్చిన వాళ్ళని నచ్చినట్టు బదిలీ చేసుకోవాలనుకున్నారు. 317 జీవోని సవరణ చేసేంత వరకు ఉద్యోగుల పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఈ పోరాటాన్ని కొనసాగిస్తుంది. ఉద్యోగ సంఘాల నాయకులకు కూడా మేము ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. వీఆర్ నాట్ అగెనెస్ట్ యువర్ యూనియన్స్, వీఆర్ ఫైటింగ్ ఫర్ యువర్ కాజెస్, వీఆర్ ఫైటింగ్ ఫర్ యువర్ రైట్స్. ఒకరిని కూకట్పల్లి కమిషనర్గా కంటిన్యూ చేస్తందుకో, చేరలింగంపల్లి కమిషనర్ కంటిన్యూ చేస్తందుకో, లేదా వారి భర్త రిటైర్డ్ అయితే అబ్రప్ట్గా ప్రమోషన్లు ఇచ్చి ఎక్స్టెన్షన్లు ఇచ్చేటందుకో, లేదా ఒక ఆయన ఒక ఉద్యోగ సంఘ నాయకుడిని తీసుకొని వచ్చి టీఎస్పీఎస్సీలో మెంబర్ చేసినందుకో, లేకపోతే ఇంకో ఉద్యోగ సంఘాల నాయకుని కొడుకుని తీసుకొని వచ్చి గచ్చిబౌలి ఏరియాలో 1000 గజాల జాగిచ్చేటందుకో, మీ ఉద్యోగ సంఘాల అధ్యక్ష కార్యదర్శి పదవుల్ని దయించి అమ్ముకోవద్దని ఉద్యోగ సంఘాల నాయకులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వీఆర్ నాట్ అగెనెస్ట్ ఎనీ, నాయకులకు వ్యతిరేకంగా కాదు మేము మాట్లాడుతుంది. మేము చెప్తున్నటువంటి అంశం పదవుల కోసం పెదవులు మూసుకోవద్దని. తెలంగాణ ఉద్యమం జరిగినంత కాలం మనం ఆ రోజు ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకులను అడిగినాం, ఇవాళ తెలంగాణ వచ్చినాక ఏ ఆత్మాభిమానం కోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ఆత్మాభిమానాన్ని దయచేసి ఉద్యోగ సంఘాల మిత్రులు, నాయకులు ఎవరు కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దగ్గర తాకట్టు పెట్టొద్దు. భోజనాల కోసం, ఫామ్ హౌస్లో జరిగే మీటింగ్ల కోసం, అప్పుడప్పుడు ముఖ్యమంత్రి ఇచ్చేటువంటి అపాయింట్మెంట్ల కోసం, లేదా ఒకరిద్దరు కమిషనర్లని జిహెచ్ఎంసీలో పైసలు ఇచ్చేటువంటి పోస్టింగ్లలో కంటిన్యూ చేసినందుకు లక్షలాది మంది ఉద్యోగుల యొక్క హక్కులని మీరు దయచేసి తాకట్టు పెట్టొద్దని చెప్పి ఉద్యోగ సంఘాల నాయకులకు ఈ సందర్భంగా సవినయంగా మేము అప్పీల్ చేస్తూ, ఎంతమందిని అరెస్ట్ చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని భౌతిక దాడులకు మీరు పాల్పడినా, ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన జీవో 317లో మార్పులు తెచ్చేంత వరదాకా భారతీయ జనతా పార్టీ ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన పోరాడుతుంది, వారి పక్షాన నిలబడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్దలు ఈటల రాజేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు.